what's happening? సార్ పనుందా నీకు? లేదు. స్టవ్ పక్కన చిన్న గిన్నె ఉంటుంది కదా కాఫీ, రైట్ సైడ్ స్టవ్ పక్కన. ఏమైంది ఉన్నాడు ఈరోజు? రఘు ఎక్కడ ఉన్నా వస్తావు కొంచెం అర్జెంట్. సరే బాయ్ బాయ్. ఏమైంది వీడికి? ప్రతి నుంచి అలాగే ఉన్నారు. ఏమైంది, ఏంటి విషయం? ఏం లేదు. ఏం లేకపోతే ఆడు పిలిచేందుకు నేను వచ్చేందుకు రా. ఏమైందిరా? నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? లేపుకెళ్తున్నాను. కరెక్ట్ రా, కరెక్ట్గా చెప్తారా? తీసుకెళ్ళిపోదాం. నాకు కావాలి, నాకు అనవసరం వేరే వాళ్ళ గురించి. నాకు కావాలంటే కావాలంతే. నేను కరెక్ట్కున్నారా? నువ్వు ఏమంటావు? నేను ఒప్పుకోను రా. ఈ టైంలో తగ్గేషన్ వద్దు. మీకు తెలీదురా? నీకు తెలియదు. బాధ బాధ. రాత్రి తెలియలేదు, పగలు తెలియలేదురా. నువ్వు కరెక్ట్ చెప్పు. ఇది కరెక్ట్గా చెప్పాడు రా. బాధ లేకపోదాం. వద్దురా. ఎందుకు వద్దురా? తప్పురా. ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఒకటి, ఏమి తెలుసని మాట్లాడుతున్నావు? నా పొజిషన్లో ఉండు. ఇక్కడ నుంచో నువ్వు మాట్లాడు, నీకు తెలుస్తుంది. అరే నేను మీకు తెలియట్లేదురా. అది ఎంత తప్పు తెలుసా నీకు? తప్పు ఒప్పు ఆలోచించేంత నాకు సమయం లేదు. ఆలోచించే ఇక్కడ దాకా వచ్చింది. సహనం కోల్పోతున్నా. లేదు, ఇంకా లైఫ్లో ఒక స్టెప్ వేసే ముందర ఎంత ఆలోచించాలో నీకు తెలుసా? ఎన్ని స్టెప్? అలా సరే చెప్పు, నువ్వు చెప్పు చెప్పు. ఒక స్టెప్ వేసి నువ్వు ఆలోచించాలి అంటున్నావు. నేను ఆలోచించాను. ఆలోచన కూడా ఇక్కడ దాకా ఉన్నాను. ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఇంకా చేయకుండా కూర్చోమంటావు? చెప్పింది నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థం కాదా? ఆడు చెప్పాడు చెప్పాల్సింది. నీకు చెప్పాను. మీకు అర్థం కావట్లేదురా? నాకేం అర్థం కాలేదు చెప్పరా. ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఇన్ని వద్దు, మన టైం వద్దు. నేను ఎన్నిసార్లు ఉన్నానో నాకు తెలుసు. అరే నాకు అర్థమవుతున్నది, కానీ నువ్వు చేస్తే లేపుకి వెళ్ళిపోతావు అంటున్నావు కదా, అది చాలా తప్పు పద్ధతి. ఎందుకు లేపుకి వెళ్ళిపోతావు? వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించావు నువ్వు? అరే తప్పురా. అరే లైఫ్ పార్ట్నర్ అంటే లైఫ్లో పార్ట్ రా, అంతేకాదు లైఫే కాదు లైఫ్ పార్ట్నర్ అంటే. ఏమన్నా లైఫ్లో పార్ట్, అందుకే లైఫ్ పార్ట్నర్. లైఫ్లో పార్ట్ అన్నావు, లైఫ్లో పార్ట్. నాకు ఆ పార్ట్ కావాలి, అందుకే నేను చేస్తానంటున్నాను. ఇందులో లోపికలు ఎన్నో సహనంగా ఆ పార్ట్ కావాలి. నేను తప్పు అనుకోవట్లేదు, కానీ లైఫ్లో కొన్ని కొన్ని వదులుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఒక అమ్మాయి వల్ల నీ జీవితం నాశనం చేసుకుంటావా? లైఫ్లో పార్ట్ అను, దాన్ని వదులుకుంటే నా లైఫ్ ఎక్కడ ఉంటుందిరా? అరే నీకు తెలుసు, నువ్వు నన్ను చూసావు ఇన్ని రోజులు. నా బాధ నీకు తెలుసు కదా బాబా. నాకు తెలుసు. అరే నాకు అర్థమవుతుందిరా, నా క్లారిటీ ఉంది, నాకు అర్థమవుతుంది. కానీ కష్టం రా. కాదు, నేను చెప్పింది నువ్వు పూర్తిగా వింటావా? వినవా? వింటా. చూడు బావా, అమ్మాయిని లేపుకోవాలనేది చాలా తప్పు. అదే మన అక్కకో మన చెల్లికో జరిగితే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో ఆలోచిస్తున్నావా? అరే చాలామంది చెప్పింది నువ్వు బావా, చాలామంది అనుకుంటారు లేపుకెళ్ళిపోదాం, లేదంటే ఏదో ఉద్ధరించేద్దాం. ఏం చేయలేము మనం, మనం ఏమీ చేయలేము. అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తాం? ఏం చేస్తావు అమ్మాయిని తీసుకొచ్చి? నువ్వు పోషిస్తావా? నువ్వు పోషించడానికి ఉద్యోగం ఉందా నీ దగ్గర? ప్రేమ ఉంది నా దగ్గర. ప్రేమతో నువ్వు పోషించలేవు. మీ ప్రేమతో డబ్బులు ఎవడో ఇవ్వండి నీకు బయట. నాకు నమ్మకం ఉంది,
నీ ప్రేమతో డబ్బులు అడుగుతాడు చెప్పు, ఆ నమ్మకం ఏంటి చెప్పు. ఎదిగానరా పాతికేళ్ళు. ఎదిగావు అంతే. మనం పోషించడానికి ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలి అంటే ముందు సెటిల్ అవ్వాలిరా. సెటిల్ అవ్వకుండా అమ్మాయిని నువ్వు తీసుకొచ్చి మనం ఏం చేయలేము. నువ్వే కాదు, నేనే కాదు, ఎవడో చేయలేడు. చేస్తానరా. ఏం చేస్తావు? నేను అడిగేది అదే. ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే ఇవన్నీ ఆలోచించి నేను చేయలేదు. అర్థమైందా? ఆలోచించి చేయలేదు అంటున్నావు కదా, నువ్వు అదే తప్పు చేసావు. టీనేజ్లో లవ్ చేసుకుంటావు, బయటకు వచ్చేసరికి ఎందుకు పనికిరావు. బయటకు వచ్చేసరికి నీ దగ్గర తినడానికి నీ అంతటి నువ్వు పోషించుకున్న ఒక రూపాయి ఉందా? నీ అంతటి నువ్వు తెచ్చుకున్న రూపాయి ఉందా? లేదు నీ దగ్గర. ఏ మీ అమ్మ నాన్న పంపిస్తారా నీకు? నువ్వు రూమ్లో ఉంటుండగానే నీకు మీ వైఫ్కి ఇద్దరికి పంపిస్తారనుకుంటున్నావా? మీ అమ్మని నాన్న ఎదిరించి తీసుకొస్తావా? వాళ్ళ అమ్మని నాన్న ఎదిరించి తీసుకొస్తావా? రెండు చెయ్యో, చెయ్యకూడదు కూడా. అందుకే వద్దంటున్నా. నీ బాధ నాకు అర్థమైంది, కాకపోతే కొన్ని రోజులు ఆగితే పోతుంది బాధ. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, చిన్న విషయాలు లైఫ్లో. ఒక అమ్మాయి గురించి ఎందుకు అంత బాధ నీకు? నీ లవ్ని నేను అర్థం చేసుకోగలను, నీ లవ్ని నేను అర్థం చేసుకోగలను. నీకు స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అరే ఆ అమ్మాయిని లవ్ చేసావు ఓకే, కానీ అమ్మాయిని లైఫ్ చేసుకోకు. పెళ్ళి అయ్యేదాకా హోప్ ఎందుకు పెట్టుకుంటున్నావు? అరే మాటి మాటికి టైం అయిందా చూసేది నువ్వు? ఏం లేదురా, వచ్చినప్పుడు చూసినా టైం చూస్తున్నా, టైం మాట్లాడుతున్నా టైం చూస్తున్నా. నేనంత చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవా. నువ్వు లవ్ చేసింది టీనేజ్ లో లవ్ చేసావు, టీనేజ్ లో లవ్ చేసింది లైఫ్ లాంగ్ ఉండాలంటే కుదరవు. టీనేజ్ లో కొన్ని టైం చూస్తానని నేను చెప్తుండే. ఏం లేదురా, టీనేజ్ లో చేసినవి లైఫ్ లాంగ్ ఉండవు. నువ్వు సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేయి, నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అర్థం చేసుకో నేను చెప్తున్నది. ఆ అమ్మాయిని మర్చిపో. పెళ్ళైపోతున్నదిరా ఇంకా అమ్మాయిని మర్చిపో. నీ లవ్ నేను అర్థం చేసుకోగలను, కానీ కొన్ని కొన్ని కుదరవు. సరే వాష్రూమ్ కలవు సార్. రే ఎన్నిసార్లు టైం చూస్తాడు రా, ఇడు చెప్తుంటే వాష్ తీసి. అంకల్ నేను మాట్లాడుతున్నా. సుమ ఉందా అంకల్? అంటే ఇప్పుడు రెడీగా ఉందా సుమ? ఏలే పెళ్ళి, మా ఫ్రెండ్ పెళ్ళికి తిరుపతికి వెళ్ళాలా. అరే మన మంచి కోసమేరా. వాచ్ ఇక్కడ ఉందేంట్రా? రాకేష్ చూడండి. ప్రేమ ప్రేమ అని ఎంత తొందరపాటు పనిచేశాడో చూసారా? ఇలాగే చాలా మంది చాలా రకాలుగా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రేమ వల్ల. Hello.